రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ కొత్త సచివాలయ భవనం ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి చేతియార్ కేసుల మీదుగా ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉండడంతో హుస్సేన్ సాగర్ పరిసరాల్లో ఉదయం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్ష విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్ అదనపు సిపి సుధీర్ బాబు తెలిపారు. పీవీ విగ్రహం నెక్లెస్ రోటరీ ఎన్టీఆర్ మార్క్ తెలుగుతల్లి జంక్షన్ వరకు ఇరువైపులా అప్పటి పరిస్థితిని బట్టి ట్రాఫిక్ను నిలిపివేస్తారు. ఆదివారం ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, నెక్లెస్ రోడ్, లుంబిని పార్కులు మూసివేయబోతున్నట్లు అదనపు సిపి వెల్లడించారు. ఆహ్వానితుల కోసం పార్కింగ్ స్థలాలు కేటాయించామని సచివాలయానికి వచ్చే పాస్లను కార్ డోర్లకు అతికించుకోవాలని సూచించారు. సాధారణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదనే ఉద్దేశంతో లుంబిని పార్క్, ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, లేజర్ షోలను మూసివేస్తున్నట్లు హెచ్ఎండిఏ వెల్లడించింది.